జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్ళడం అక్కడ సరే ఆధ్యాత్మికంగా దర్శనాలు అవి చేసుకున్న తర్వాత రాజకీయంగా తన బస్సు యాత్ర ప్రారంభిస్తాననేటటువంటి సూచనలు విడుదల చేయడం ఆసక్తికరమైన విషయం అంటే పవన్ కళ్యాణ్ మీద గతంలో ఒక విమర్శ ఉండేది ఆయన అప్పుడప్పుడు వస్తారు మాట్లాడతారు తర్వాత మళ్ళీ చాలా రోజులు కనిపించరని కానీ అలా కాకుండా ఇటీవల కాలంలో ఆయన నిరంతరాయంగా కదలికలో ఉన్నారు అంటే అటు కార్యాలయంలో అధ్యయనము పరిశీలన చేయటము ఎవరినైనా ఇది చేయటము లేకపోతే ప్రజల్లోకి వచ్చి ప్రజలను కలుసుకోవటం అనే రెండు పనులు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇది ఏ రాజకీయ పార్టీ నాయకుడిని ఎంచైనా కానీ మనం ఆశించేటటువంటి పని ఇదే ఈ పాదయాత్ర ఈ బస్సు యాత్ర అనేది ఎక్కడ మొదలు పెడతారు ఎలా నడుస్తుంది అనేది ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాదరణ ప్రజాకర్షణ ఉన్న నాయకుడు నేరుగా ప్రజల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా దానికి చాలా స్పందన లభిస్తుందన్నలో ఎలాంటి సందేహం కూడా ఉండాల్సిన అవసరం లేదు బహుశా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏమో 2000 కిలోమీటర్లు దాటింది జగన్ కోవెక్కి పాదయాత్ర చేస్తున్నాడని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడడం చాలా చాలా అభ్యంతరకరంగా ఉంది ప్రతిపక్ష నాయకుడు అందులో కూడా బలం కలిగిన ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తుంటే ఈ భాష పడాల్సినటువంటి పరిస్థితి మంత్రులకు అందులో ఎవరన్నా సాధారణంగా స్థాయి వాళ్ళు కాదు మంత్రులు రాష్ట్ర నాయకులు ఇలా మాట్లాడడం ఒక అసహనాన్ని సూచిస్తుంది ఏదేమైనా జగన్ పాదయాత్ర ఒక 2000 కిలోమీటర్లు దాటి నెమ్మదిగా అది ఒక కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాత్ర మొదలు పెడుతున్నారు అంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలను కలుసుకోవటం మీడియాతో మాట్లాడటం తన అభిప్రాయాలు చెప్పడం ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇప్పటిలాగే చాలా ఆసక్తికరంగా కొత్త మార్పులు తిరుగుతూ ముందుకు పోతుందని మనం చెప్పొచ్చు సరే జేడి లక్ష్మణాయన వివి లక్ష్మణాయన గారు ఆయన కూడా ఆయన 2 నెలల యాత్ర ఆయన కూడా ఎలాగూ ఆయన నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రత్యేక హోదా సమితి వామపక్షాలు ఇవి వాటి ఉద్యమాలు వాటి ఆందోళనలు అవి కూడా నడుపుతున్నాయి మొత్తం మీద ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి అందరినీ ఎవరిని కూడా విశ్రాంతిగా కాకుండా కదలికలో ఉంచుతున్నాయి అనేది మనకు చాలా స్పష్టమవుతుంది ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మణారాయణ అధ్యక్షుడిగా ప్రకటించడం మాజీ మంత్రిని ఇది చాలా విచిత్రమైన విషయం అంటే మిగిలిన పార్టీల పరిస్థితి ఒక విధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని నియమించుకోవడానికి ఆపసోపాలు పడడం మనం చూడొచ్చు ఎందుకని ఆపసోపాలు పడ్డారు పైగా కన్నా లక్ష్మణారాయణ కాంగ్రెస్లో నుంచి వచ్చారు ఆయన మళ్ళీ వైసీపీకి పోతారని విపరీతమైన కథనాలు నడిచాయి ఆ తర్వాత కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చారు ఇట్లా ఇతర పార్టీల్లోకి వెళ్తాడని వచ్చిన వాళ్ళను బుజ్జగించి లాలించి ఆయనకు ఏకంగా అధ్యక్ష పదవి ఇవ్వడం అంటే భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మణారాయణను తీసుకోవడం వల్ల ఆ సామాజిక వర్గం తమకు చేరువవుతుంది కొంత తమ అడుగు ఏర్పడుతుంది అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది కొత్త వాళ్ళు వచ్చి చేరడం కొత్తగా బలపడడం ఏమో కానీ ఉన్నవాళ్ళు సోమవీరాజు లాంటి వాళ్ళు అలగడం మనకిప్పుడు కనిపిస్తుంది చివరికి ఎట్లా అయినా రాజీకి తెస్తే తేవచ్చు కానీ బీజేపీ మేమే వస్తాము మేమే గెలుస్తామని ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు ఠికానా తక్కువగానే ఉంది అధ్యక్షుని ఎన్నుకోవడానికి కూడా అనేక రాజీలు పడిపోయారు ఒక విధంగా ఆక్షేప ధిక్కరించిన వాళ్లకు మళ్ళీ సింహాసనం పీఠం కట్టబెట్టారంటే అర్థం చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు తప్పనిసరిగా ఎవరి రాజకీయాలు ఏమైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు నిధుల విడుదల ఇలాంటి అంశాల్లో బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని మటుకు అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి రకరకాలుగా ఖండిస్తున్నాయి ఒకరు దాని ముందు ఒకరు దీని వెనుక వైసీపీ లాంటి పార్టీలు తెలుగుదేశానికి ఎక్కువ విమర్శించవచ్చు బీజేపీని తక్కువ విమర్శించవచ్చు కానీ అందరూ బీజేపీ వెంట వెళ్ళి దానికి భజన చేసే పరిస్థితి మాత్రం లేదు కన్నా లక్ష్మణారాయణ ఆ విధంగా చూస్తే ఎదురీతగానే ప్రారంభిస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అనేది నిరాఘాటంగా అక్కడి నుంచి కొనసాగటం చాలా ప్రాధాన్యత అవుతుంది విజయవాడ ఆయన పాదయాత్ర చేసినప్పుడు వచ్చినటువంటి స్పందన కూడా మనం చూస్తే నిన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా చూస్తే యువత ఆయన పట్ల చాలా పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా మనకు అది కళ్ళ ముందు కనిపిస్తుంది ఇటీవల కాలంలో యువత ఒక నాయకుడు వెంట ఆ స్థాయిలో వెళ్ళటం అనేది తక్కువగానే జరిగింది ఇంకోటి పవన్ కళ్యాణ్ బీజేపీతో కుమ్మక్కయ్యాడు బీజేపీ ఏజెంటు అని చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం నాయకులు విమర్శించినప్పటికీ కూడా ప్రజలు యువత ఆయనగానే చూస్తున్నారు తప్ప మరెవరికో ఏజెంట్లాగా ఆయన్ను చూడట్లేదు ఎందుకంటే ఆయన బీజేపీ మీద కూడా అప్పుడప్పుడు విమర్శలు చేశారు కేంద్రాన్ని అన్నారు పాచిపోయిన లడ్డూలు అన్నారు అవన్నీ ఆయన అన్నప్పుడేమో వీళ్ళది వరప్రసాదం అని
ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళకి ఏజెంట్ అని చెప్పడం అనేది ఇదొక తలకిందుల వ్యవహారమే అవుతుంది. మరి ఈ పర్యటనలో పవన్ ఏం నేర్చుకుంటారు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు సందేశాలు ఇస్తారు మనం చూడాలి. ఆగస్టులో తమ పార్టీ అన్ని ప్రణాళిక రాజకీయ ప్రణాళిక సిద్ధమవుతుందని ఆయన ప్రకటించున్నారు. అంటే ఇప్పుడు జూన్ జూలై జూన్ అంతా ఆయన కనుక పర్యటిస్తే జూలైలో బహుశా ప్రణాళిక సిద్ధమయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. దీనికి తోడు అంతర్గతంగా కూడా ఉదాహరణ కొద్ది రోజుల కిందట దేవ్ అనే ఆయన ఒక ఆయన సలహాదారుగా వ్యూహకర్తగా వచ్చేయడం చాలా ప్రచారం జరిగింది. కాదు ఆయన చాలా బీజేపీ మనిషి అని మిగతా వాళ్ళు ఒక మీడియాలో ఒక పెద్ద దుమారం రేపారు. బీజేపీ వాళ్ళని అడిగితే ఆయన మాతో ఉన్నాడు కానీ అసలు ఏ ప్రాధాన్యత లేదు మా దగ్గర, ఆయన వార్డు స్థాయి కార్యకర్త అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. వార్డు స్థాయిలో పనిచేసిన ఒక మనిషి తర్వాత వ్యాపార పరంగా ఈ కన్సల్టెన్సీని అభివృద్ధి చేసుకొని పవన్ కళ్యాణ్కు దగ్గర అయిండొచ్చు. ఏదేమైనా ఆయనైతే అంతర్గతంగా జనసేన అంతర్గత వ్యవస్థను కాస్త తనిఖీ చేయడానికి దాన్ని బందోబస్తు చేయడానికి పనిచేస్తున్నాడని చెప్పి ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లోపల చాలా పని జరుగుతుంది జనసేనలో. నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చూస్తే లోపల అంతర్గతంగా తన నిర్మాణాన్ని తమ యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేసుకోవడం పట్ల జనసేనాధిపతి చాలా కేంద్రీకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కింద జరిగే ఆ కృషి పైన ఆయన పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే పరిణామాలు ఇవన్నీ కూడా బహుశా కర్ణాటక ఎన్నికల ఫలితాలు అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు వీటి ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైతే తిరుపతిలోనే చంద్రబాబు నాయుడు దండోరా అది ధర్మ పోరాట దీక్ష సభ పెట్టారు. ఆ తర్వాత ఏమీ దానికి ఆ సభయే కొంత అనుకున్న స్థాయిలో జరగలేదు. ఆ సభ తర్వాత చూస్తే తెలుగుదేశం పార్టీలో కదలిక స్తబ్దుగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ యాత్ర మటుకు చాలా స్పందన ఉంది. ముందు కూడా ఆ స్పందన ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే ఈయనను ఒక ప్రతిపక్ష వాణిగా ఈయన చూస్తున్నారు. ప్రభుత్వాన్ని సమర్థించుకునే పాత్రలో సమర్థించుకోవడానికి చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం నేతలు తంటాలు పడుతూ ఉంటే ప్రజల వాణిని వినిపించడానికి ప్రజలకు కొంత ఆశ విశ్వాసం కలిగించడానికి పవన్ కళ్యాణ్ సంకేతంగా ఉన్నట్టున్నారు. మరి విశ్వాసాన్ని ఆయన ఏ స్థాయిలో ఏ పద్ధతిలో పూర్తి చేస్తారు, అలాగే 2 మాసాలు వ్యవధి తీసుకుంటున్న వివి లక్ష్మీనారాయణ ఎలాంటి అడుగులు వేస్తారు, ఆయన ఇప్పటికైతే రాజకీయాల్లో కాదు సామాజిక అధ్యయనం అంటున్నారు, ఇవన్నీ కూడా మనం ముందు రోజుల్లో ఆసక్తికరంగా గమనించవచ్చు.